నమస్తే, వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మన ఆహార వీధిలో. సో వీకెండ్ వచ్చేసింది, మరి మన ఆహార వీధిలో ఒక మంచి ప్లేస్ కూడా వచ్చేసింది. మరి వీకెండ్ అంటేనే మంచి పార్టీస్ కదా. ఎస్, పార్టీస్కి అయితే మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, అట్ ది సేమ్ టైం ఫుడ్కి కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, అందుకే ఈరోజు నేను ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చేసాను, అదే ది కర్మా లాంచ్. వావ్, పేరే భలే ఉంది కదా. సో చాలా చాలా బాగుందండి. అంబియన్స్ అయితే సూపర్గా ఉంటుందని చాలామంది చెప్పారు. ఇంకా ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు అనమాట, చాలా బాగుంటుందంట. సో అందుకే ఈరోజు ఇక్కడికి వాలిపోయాను అనమాట. సో కర్మ లాంచ్ ఇది వచ్చేసి మనకి జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఆపోజిట్, షాంగ్రి లా ప్లాజా 8th floorలో ఉందన్నమాట. సో ఇక్కడ అంబియన్స్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మరి మీరు కూడా అలా చూసేయండి. అట్ ది సేమ్ టైం మెనూ గురించి కూడా తెలుసుకుందాము. ఈలోపు అయితే ఒకసారి అంబియన్స్ చూసేయండి. కమ్ ఆన్, ఫాలో మీ. చెప్పాను కదా, కర్మ లాంజ్ సూపర్గా ఉందండి. ప్లేస్ అయితే అదిరిపోయింది. ఓపెన్ టెర్రస్ పైన. వావ్, ఎంత రొమాంటిక్ ప్లేస్ అంటే అసలు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వస్తే కనుక అలా ఫ్లాట్ అయిపోతారు అనమాట. ప్లేస్ అంత బాగుంది ఇది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ ఇక్కడ మనకి ప్రైవేట్ స్పేస్ ఒకటి ఉంది, మనకి పార్టీస్ అవి కండక్ట్ చేసుకోవడానికి. సో అది కూడా చూపించేస్తాను. సో నన్ను అలా ఫాలో అయిపోండి. మొత్తం ప్లేస్ అంతా తిరిగి చూసేద్దాం, ఓకేనా? కమ్ ఆన్. ప్లేస్ చాలా చాలా బాగుంది కదా. సో అంబియన్స్ అయితే అదిరిపోయింది అనమాట. సో సిట్టింగ్ అయితే సూపర్గా ఉంది, వుడెన్ బెంచెస్ అలాగే సోఫా సెట్స్తోని. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆల్రెడీ చెప్పాను కదా పైన మనకి ప్రైవేట్ స్పేస్ కూడా ఉందన్నమాట పార్టీస్కి. సో అక్కడ కూడా వెళ్ళిపోయి చూసేద్దాం, ఓకేనా? ఫాలో మీ. అయిపోయాము. చెప్పాను కదా ప్రైవేట్ స్పేస్ అని, చాలా చాలా బాగుంది. ఇది కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. సో చాలా బాగుంటుంది కదా సిటీ వ్యూలో అలా మనం కూర్చుని ఇక్కడ ఏమైనా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. సో చాలా చాలా బాగుందండి. సో ఒకసారి మీరు అలా తిరిగి చూసేయండి. నైట్ టైం అయితే ఇంక చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంటుందంట. సో మీరు ఎంజాయ్ చేయండి, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఫ్రీడమ్ ఆఫ్ వింగ్స్, స్వేచ్ఛగా విహరించాలంటే మన కర్మ లాంచ్కి వచ్చేసేయండి. సో చూసారు కదండి, అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో ఓపెన్ టెర్రస్ పైన చెప్పాను కదా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందంట. అట్ ది సేమ్ టైం మనం ప్రైవేట్ స్పేస్ కూడా చూసాము. సో పార్టీస్ అవి కండక్ట్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. అవసరం కదా. మరి ఇంకెందుకు ఆల్సో మెనూ గురించి కూడా తెలుసుకుందాము. మరి మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఇక్కడ కర్మ ఎగ్జిక్యూటివ్ షెఫ్. మరి ఆయనతో మాట్లాడి మెనూ గురించి తెలుసుకుందాం. హలో అండి. హలో, హాయ్, మీ పేరు? షెఫ్ వరుణ్. షెఫ్ వరుణ్, సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ షెఫ్ అన్నారు కదా మీరు, సో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 year. 1.5 year. సో మనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? టోటల్ వచ్చేసి 12+ years. 12+ years. వావ్, అందుకే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎన్ని కుజిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ గ్లోబల్ క్విజిన్, సో మిక్స్ అండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ 8 cuisines ఉన్నాయి ఇక్కడ. 8 cuisines ఏమేం ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇండియన్, తందూర్, సౌత్ ఇండియన్, మెక్సికన్, ఇటాలియన్, యూరోపియన్, సో థాయ్, జపనీస్, కొరియన్ లాగల్సి 8 cuisines ఉన్నాయి మన దగ్గర. సో 8 cuisines అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఒక్కొక్క కుజైన్ లో మనకి ఒక స్పెషల్ డిష్ అంటే సిగ్నేచర్ డిష్ అనేది ఉంటుంది కదా, సో ఇక్కడ ఏమన్నా సిగ్నేచర్ డిష్ ఉందా? ఇక్కడ కర్మ సిగ్నేచర్ వచ్చేసి స్టఫ్ మష్రూమ్. స్టఫ్ మష్రూమ్ ఏం కుజైన్ అది? అది వచ్చేసి యూరోపియన్. యూరోపియన్ బేక్ మష్రూమ్స్, అది దాంట్లో స్పినాచ్ అండ్ చీజ్ మిక్చర్ వస్తుంది. సో తింటే మీరే యమ్మీ అంటారు. అవునా? సో ఇప్పుడే ఊరించేస్తున్నారు. సో ఇంకా ఏమేమి ఐటమ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి? ఇండియన్ లో తందూర్లో వచ్చేసి మన దగ్గర మలై బ్రోకలీ ఉంది. మలై బ్రోకలీ సో రొటీన్ కి భిన్నంగా కొంచెం హెల్దీ, ప్లస్ యాజ్ యూజువల్ మళ్ళా టేస్ట్ లో కూడా అమేజింగ్ ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ మీరు 1.5 year నుంచి వర్క్ చేస్తున్నారు. ఓకే, 12+ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మీ అంటే చెఫ్ స్పెషల్ డిష్ ఏమన్నా ఉందా? మీ స్పెషల్ డిష్ ఏమన్నా? నా స్పెషల్ డిష్ వచ్చేసి స్టఫ్ చికెన్ బ్రెస్ట్. స్టఫ్ చికెన్ బ్రెస్ట్ ఓ బాగుంటుందా? సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుందంట. సో నేనైతే ఈరోజు టేస్ట్ చేయాలనుకుంటున్నాను, అది డెఫినెట్లీ చేపిస్తాను. సో ఇంకా మనకి అంటే మీరు 8 cuisines అన్నారు, కొన్ని చెప్పారు, సో మాకు బాగా లిస్ట్ పెద్దది కావాలి. మన దగ్గర క్రియేటివ్ మెన్యూ ఉంది విత్ డిఫరెంట్ నేమ్స్ అందులో. ఓకే, సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ది మెన్యూ. వావ్, మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో చూసారు కదా, సో నేను అడిగేసరికి ఒకసారి మీరే మెనూ చూడండి నేను ఇచ్చేసారు. సో ఒక్కసారి మనం చూద్దాం ఏమున్నాయి దీంట్లో. విచెస్ అండ్ బర్గర్స్, డోంట్ బీ అప్సెట్, ఈట్ సమ్ స్పగతి. వావ్, నేమ్స్ చాలా క్రియేటివ్గా పెట్టారు కదా. క్రియేటివ్గా ప్లేస్కి తగ్గట్టుగా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం. ఓకే, మేక్ రాస్తా ఫర్ పాస్తా అంటాం. టమ్మీ ఫిల్లర్స్. టమ్మీ ఫిల్లర్స్ అంటే మెయిన్ కోర్స్ టైప్. మెయిన్ కోర్స్. సో టమ్మీ ఫిల్లర్స్ అంటే మెయిన్ కోర్స్ టైప్ అంట. అండ్ మౌత్, సౌత్ టు మౌత్ అంటే సౌత్ ఇండియన్ స్పెషాలిటీ లైక్ యువర్ పొడి ఇడ్లీ, పాట్ ఇడ్లీ, ఓకే, అండ్ దోసాస్. ఓకే, మనకి టిఫిన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ. టిఫిన్స్ అంటే స్టార్టర్ టైప్స్ లో ఉంటాయి, లాట్ లైక్ టిఫిన్స్. ఫాండ్యూ. సో ఫాండ్యూ అంటే మెల్టెడ్ చీజ్ సర్వ్డ్ విత్ వెజిటబుల్స్ అండ్ బ్రెడ్స్. సో దాంట్లో కొంచెం ట్విస్ట్ ఇచ్చాం మేము, ఇండియన్ ప్లస్ అది వచ్చేసి యూరోపియన్ డిష్, యాక్చువల్లీ ఇటాలియన్ అండ్ యూరోపియన్. దాంట్లో మేము ఇండియన్ ట్విస్ట్ కూడా యాడ్ చేసాం. సో యూ కెన్ సీ పావ్ బాజీ ఫాండ్యూ, మెక్సికన్ ఫాండ్యూ. సో ఆ టేస్ట్తో మన హాట్ చీజ్తో వెజిటబుల్స్ అని ఇంకా సర్వ్ చేస్తాం. ఓకే, సో ఫుడ్ చాలా యమ్మీ యమ్మీగా ఉంటుందని నాకు అర్థమైపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా థ్యాంక్స్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు. మరియు వరుణ్ గారి 12 years ఎక్స్పీరియన్స్ని మూటగట్టి నా టేస్టింగ్ టేబుల్ పైన పెట్టేస్తారంటే మరి అందులో ఎంత దమ్ముందో నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. నౌ ఇట్స్ మేకింగ్ టైం. మరి మన కర్మ లాంజ్లోకి వచ్చేసాం మనం, కిచెన్లోకి. మరి ఇక్కడ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారో ఏంటో ఇక్కడ చెఫ్ని అడిగి తెలుసుకుందాం. Hi, what's your name? I'm Lobo. Lobo. So different name kada. So tell me what recipe you're going to do now? I'm making a mocktail named Orange Chaska. Which is famous in our Karma restaurant. Wow. And lounge. And people like it because it is little bit tangy. Okay. And people like it. Mostly ladies like it. సో ఇక్కడ బాగా లైక్ చేస్తారంటండి మాక్టైల్ ఆరెంజ్ చస్కా అంట. సో లేడీస్ బాగా లైక్ చేస్తారంట. సో నా కోసం ఇక్కడ ఇప్పుడు స్పెషల్గా చేసి చూపిస్తారు. లెట్స్ స్టార్ట్ అవర్ మేకింగ్. Yes. First we'll take a shaker. Let's fill ice in this. So ఇక్కడ మన కర్మ లాంజ్లో స్పెషల్ మాక్టైల్ అంటండి ఇది. After ice, let's add orange juice. Okay. First ice cube. తర్వాత ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకున్నారు కొంచెం. దెన్ ఫ్రెష్ మింట్ లీవ్స్ దెన్ సో దాని తర్వాత మింట్ లీవ్స్ యాడ్ చేసుకున్నారు. అండ్ యాడ్ ఫ్రెష్ లెమన్, యాడ్ సమ్ ఆరెంజ్ క్రష్. ఓకే, సో లైక్ ద ఆరెంజ్ క్రష్ యాడ్ చేసాం. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ దిస్ బార్ మసాలా వి కాల్ చాట్ మసాలా, రెగ్యులర్ 1 teaspoon. సో మెయిన్ థింగ్ అంటారు దీంట్లోనే ఏంటంటే చాట్ మసాలా యాడ్ చేసుకున్నారు. Add some more ice and just shake it. Okay. Shake. So only add cheskun, shake cheskun tarvata glass lo add cheskun. Here's your mocktail, orange chaska. Wow, ready ayipindi orange chaska mocktail. Vale finish chesaru alaga. Just a fraction of minutes lo finish chesaru. Thank you sir. So ikkada special ante cheppanu kada. Oh. Manchi tempting ga undi kada, super ga undi orange chaska. Ladies aithe baaga ishtapadtarantandi, like the tangy flavor ostundanta. సో ఇంకా ఇవే కాకుండా మనం చాలా రెసిపీస్ టేస్ట్ చేయాలి కదా. సో ఇదైతే ఫినిష్ అయిపోయింది. ఇంకెందుకు కలిసి మన టేస్టింగ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంకెందుకు కలిసి వెళ్ళిపోదామా, ఇంకా మన కోసం చాలా రెసిపీస్ వెయిట్ చేస్తున్నాయి. మన టేస్టింగ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం, అక్కడ కలుసుకుందాం, అక్కడ టేస్ట్ చేస్తాను ఇది. ఓకేనా, వన్ ఫాలో మీ. వచ్చేసింది మీ నా ఫేవరెట్ సెగ్మెంట్, టేస్టింగ్ సెగ్మెంట్. మరి ఇంకెందుకు కలిసి చూసారు కదా, నా టేబుల్ మొత్తం ఫుల్ ఆఫ్ రెసిపీస్తో నిండిపోయిందనమాట. ఆల్రెడీ వరుణ్ గారు 12 years ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం రంగరించి నా టేబుల్ పైన మంచి టేస్టీ ఫుడ్ని అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రజెంటేషన్ అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. వావ్, డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది ట్రై చేద్దాం, చూడండి. సో తినడమే కాదండి, ప్రజెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇది ట్రై చేద్దాం మనం. సౌత్ ఇండియన్ కుజైన్ సదరన్ ఫ్రైడ్ చికెన్ భలే ఇచ్చారు కదా బాస్కెట్స్లోని. అండ్ ఇది వచ్చేసి మనకి కర్రీ లీఫ్ మయోనీస్. సో డిప్పింగ్కి చాలా బాగుంటుంది. సో టేస్ట్ చేద్దాం. దీంట్లో ఎక్కువగా మయోనీస్ అయితే సూపర్గా ఉందని చెప్పచ్చు అనమాట. డిప్పింగ్కి సూపర్గా ఉంటుంది ఇది. కర్రీ లీఫ్ మయోనీస్ అన్నారు కదా, కర్రీ లీఫ్స్ టేస్ట్ మనకి ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. సో నెక్స్ట్ డిష్లోకి ఎంటర్ అయిపోయాం మనం, యూరోపియన్ కుజైన్ అనమాట. సో ఈరోజు నేను చాలా కుజైన్స్ టేస్ట్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి మష్రూమ్ స్టఫ్డ్ మష్రూమ్ అంటండి. సో చూసారు కదా ప్లేటింగ్ అదిరిపోయింది. సో ఆల్రెడీ చెప్పారు మనకి మెనూ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది చెఫ్ స్పెషల్ అనమాట. సో చెఫ్ స్పెషల్ అంటే చాలా స్పెషల్గానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మష్రూమ్ విత్ స్పినాచ్ అండ్ చీజ్ అనమాట. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్లా అనిపించింది నాకు, ఇంకా తింటే ఫ్లాట్ అయిపోయాను అనమాట. చాలా చాలా బాగుందండి. చెఫ్ స్పెషల్ అన్నట్టుగానే చాలా స్పెషల్గా ఉందన్నమాట. సో చూడడానికి ప్లేటింగ్ అది ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇది కూడా మనం ట్రై చేయాల్సిన కుజైన్ అని చెప్పచ్చు. ఇది యూరోపియన్ కుజైన్, సో గుర్తుపెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా వచ్చేయండి, ట్రై చేయండి. సో తండూరిలోకి ఎంటర్ అయిపోయాం మనం. చూసారు కదా ప్లేటింగ్ ఒక్కొక్కటి అదిరిపోయింది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉందని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి మలై బ్రొకైలై. వావ్, అసలు డిస్టర్బ్ చేయాలనిపించట్లేదు తెలుసా, ప్లేటింగ్ అయితే అంత బాగుందన్నమాట. సో టేస్ట్ చేద్దాం మనం. నైస్. అంటే దీంట్లో మనకి చీజ్ అది క్రీమ్ బేస్డ్ అనేది ఇచ్చారనమాట. ఆ రెండిట్లో కుక్ చేశారు. ఆ క్రీమ్ ఫ్లేవర్, చీజ్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ బ్రోకోలీ కూడా మనకి హెల్త్కి చాలా చాలా మంచిదండి. సో తప్పకుండా ట్రై చేయండి. తండూరి ఐటెంలో మనకి ఇది డిఫరెంట్ రెసిపీ అని చెప్పచ్చు అనమాట. సో ఇది టేస్ట్ ఎక్కువ స్పైసీగా ఏం లేదు, హ్యాపీగా ప్లేట్ మొత్తం లాగించవచ్చు అనమాట. సో డిఫరెంట్ స్టార్టర్ అని కూడా చెప్పచ్చు. సో తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చేసి ట్రై చేసేయండి మన కర్మ లాంజ్లో. సో నెక్స్ట్ దాంట్లోకి ఏంటి రేపు వద్దాం. ఏస్ వావ్, చూసారు కదా సూపర్గా ఉంది కదా, చూడడానికే భలే వెరైటీగా ఉంది. ప్లేటింగ్ అయితే ఒక్కొక్కటి చాలా బాగుందని చెప్తున్నాను కదా. మసాలా చీజ్ పాప్స్ అంట. వావ్, సో టేస్ట్ చేద్దాము. దీంట్లో మనకి డిప్పింగ్ కూడా ఇచ్చారు, చిల్లీ మైనీస్. సో దీంట్లో డిప్ చేసుకుని టేస్ట్ చూద్దాం. మసాలా చీజ్ పాప్స్ మస్తుగా ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని తినేచ్చు అనమాట, అంత బాగున్నాయి. ఏంటి రెసిపీలో దాక్కుని చూస్తుంది యాక్చువల్లీ అనుకుంటున్నారు కదా. సో చాలా చాలా బాగుందండి. చూసారా ఒక ఇంజిన్ మీద ఏదో ఒక ఐటమ్ వచ్చిందనమాట. సో కడక్ రుమాలి అంట. వావ్ సూపర్, నలుగురు ఐదుగురు ఇలా కూర్చొని ఒక్కొక్కరు ఆంగామని తినేచ్చు అనమాట. సో సూపర్గా ఉంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మంచిగా స్పైసెస్ అన్నీ యాడ్ చేశారనమాట. సో ఇక్కడ వరకు మనం వెళ్ళాం కదా, అందుకని నేను ఇక్కడే తీసుకుంటున్నాను. మంచి మసాలాస్ అవి యాడ్ చేశారు. ఈవినింగ్ టైంలో అయితే చాలా చాలా బాగుంటుందండి. టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర మొత్తం అన్నీ యాడ్ చేశారు. మసాలా అయితే బాగా తెలిసిన స్పైసెస్ అన్నీ సూపర్గా ఉంది. మేకింగ్ దగ్గరుండి మనం ప్రిపేర్ చేయించుకున్నాం కదా ఆరెంజ్ చాస్కా. సో ఇప్పుడు ఎప్పుడెప్పుడు నేను టేస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిందనమాట దీని టర్న్. వావ్, యాక్చువల్లీ అక్కడే టేస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం వెయిట్ చేస్తే ఆ మజా అయ్యేవారు కదా. నిజంగానే అంత మజా వచ్చిందనమాట. దీంట్లో మనకి ఆరెంజ్ అలాగే మసాలాస్ అవి యాడ్ చేశారు కదా, ఆ మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి పుదీనా అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తున్నాయి అనమాట. వెరీ నైస్. మాక్టైల్స్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకునేవారు ఇది ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో మసాలా ఫ్లేవర్స్ అవి ఉన్నాయి. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో చూసారు కదా మొత్తం అన్ని టేస్ట్ చేస్తాను, చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మరి నా రివ్యూస్ అయితే చూసేసారు, మరి ఇంకెందుకు ఆలస్యం కస్టమర్స్ రివ్యూస్ కూడా చూసేద్దామా. నా విక్స్ రివ్యూస్ టైమ్. ఎస్, మరి నేనైతే టేస్టీ ఫుడ్ని మొత్తం తినేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ కొంతమంది కస్టమర్స్ బాగా లాగిస్తున్నారు అనమాట. సో వాళ్ళని కూడా అడిగి రివ్యూస్ తెలుసుకుందాం. హాయ్ హాయ్, మీ పేరు? అఖిల్. అఖిల్, అఖిల్ ఏంటి ఫినిష్ అయిపోయిందా ఫుడ్ మొత్తం? I had a noodles and I had a brownie. బాగుంది ఫుడ్, చాలా బాగుంది. ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు? ఆమె ఇంజనీర్, బిట్స్ హైదరాబాద్. ఓకే ఓకే ఫైన్. సో ఫుడ్ అంతా తినేసారు, ఎలా ఉంది టేస్ట్? బాగుంది ఫుడ్, బాగుంది, చాలా బాగుంది. సో రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? అంటే ఇక్కడికి రాను, జుబ్లీహిల్స్ వస్తుంటాను, ఈ ప్లేస్కి ఫస్ట్ టైం. సో అంటే ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. అవును. సో ఎలా అనిపించింది అంబియన్స్ కానీ ఫుడ్ కానీ? అంబియన్స్ చాలా బాగుందండి. యూ కెన్ సీ a lot of greenery here. Yes. So I really like the ambience a lot and food కూడా బాగుంది. Like once in a while మీరు రావచ్చు ఫ్రెండ్స్తో కానీ అట్లా ఫ్యామిలీతో కూడా రావచ్చు. It's very good. The place is very decent. So జనరల్గా మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ వచ్చేసి బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. సో ఇక్కడ అది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేస్తుంటారేమో. ఇంకా ఏమో ఇప్పుడు వచ్చాను, ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో మీ ఫేవరెట్ డిష్ ఇక్కడ ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఇస్ ద బెస్ట్ యాక్చువల్లీ. It's one of the best I've ever tasted. Chal bond food. Thank you. Thank you. సో చూసారు కదండి కస్టమర్ రివ్యూస్ అయితే ఒక రేంజ్లో ఇస్తున్నారు అనమాట. అందరూ ఫుడ్ కూడా చాలా చాలా బాగుందని చెప్తున్నారు. అంబియన్స్కి అయితే ఇక్కడ అందరూ ఫ్లాట్ అయిపోయారు అనమాట. మరి ఇంత మంచి టేస్టీ ఫుడ్ని పరిచయం చేసిన మన కర్మ లాంచ్ మేనేజర్ సాయిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ సాయిరామ్ గారు. హాయ్ మ్యామ్. ఓకే, ఫుడ్ అయితే సూపర్గా ఉందనమాట. ఫస్ట్ అయితే ఇక్కడికి రాగానే అంబియన్స్కి నేను ఫ్లాట్ అయిపోయాను అనమాట. అందరూ చెప్పారు, విన్నాను, బట్ ఇంక ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అయితే వావ్ అనిపించింది. సో మంచి ఓపెన్ ఏరియా టెర్రస్ పైన చాలా చాలా బాగుందనమాట. సో ఇంకా ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు, 8 cuisines లో చాలా వరకు తినేసాను నేను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు చెప్పండి ఇక్కడ అసలు మన కర్మ లాంచ్ గురించి. కర్మ అంటే కర్మనే. సో కర్మ అంటే లోగన్ వచ్చేసి ఫేట్ ఈజ్ ఆన్ యువర్ ప్లేట్, సింపుల్. నాకు కర్మ క్యాప్షన్ అది. సో అంతే, అది ఆల్రెడీ మీరు ఫుడ్ తినేసినారు. సో మాక్టైల్ తాగినారు, అంబియన్స్ ఎంజాయ్ చేసినారు. సో అదే మా కర్మ అంటే. ఓకే, అంటే కస్టమర్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్ కూడా అన్నారు తనకి ఇష్టమైన బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తిని తనకి ఇష్టం అంట. సో ఇక్కడ ఎలా ఉంది అనగానే చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ టేస్ట్ బట్ నేనైతే సాటిస్ఫై చేశారు ఇక్కడ ఫుడ్ అయితే అంత టేస్టీగా ఉంది. సో దీనికి కారణం అంటే చెఫ్స్ వచ్చేసి మనకి 12 years ఎక్స్పీరియన్స్ షెఫ్ అని చెప్పి అన్నారు. సో ఇంకా ఆయన కాకుండా ఎంతమంది షెఫ్స్ ఉన్నారు మనకి ఇక్కడ? షెఫ్ ఆయన కూడా మెయిన్ షెఫ్ అనేది ఎగ్జిక్యూటివ్ షెఫ్. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఒక టీమ్ని లీడ్ చేస్తారు. సో ఒక ఆయన కింద ఒక 18-20 మెంబర్స్ ఉంటారు. సో హీ విల్ టీచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ డూ. సో ఎవరు డిసైడ్ చేస్తారండి మెన్యూ ఆయన డిసైడ్ చేస్తాడు. ఫర్ పార్టీస్ ఇవన్నీ మేము చూసుకుంటాం బయట. ఎప్పుడు మనకి కంటిన్యూగా ఒకటే మెన్యూ ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉంటూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు? సో అలాకాట్ బేసిస్లో అంటే మెన్యూ అంటే సేమ్ ఉంటుంది. అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతుంటాము, అప్పుడప్పుడు బఫేస్ కూడా నడుస్తుంటాయి ఫర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్. ఫర్ పార్టీస్ కోసం సపరేట్ మన ప్యాకేజెస్ ఉన్నాయి. సో కాక్టైల్ పార్టీ అంటే కాక్టైల్ పార్టీకి సపరేట్ మెన్యూ ఉంటుంది అండ్ నార్మల్ ఫుడ్ ప్యాకేజెస్కి ఫుడ్ ప్యాకేజెస్ సపరేట్ ఉంటుంది. ఓకే దీని దానికే ఉన్నాయి ఫ్యామిలీ పార్టీస్కి అంటే ఇక్కడైనా లేకపోతే మనకి ప్రైవేట్ స్పేస్ అని చెప్పి ఉంది కదా, సో అక్కడ కండక్ట్ చేస్తారా? వాళ్ళ ఇష్టమా కస్టమర్ ఇష్టమా? లేదు, వాళ్ళు ఎక్కడ చూస్ చేసుకుంటారు. వాళ్ళకి టోటల్ ఏరియా ప్రైవేట్గా కావాలంటే సో పైన ఇస్తాము. సో ఇక్కడ 200 టోటల్ హోల్ ప్లేస్ కావాలంటే అట్లా కూడా ఇస్తాం. ప్రాబ్లం వేరే వాళ్ళని రానియకుండా సో ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకు ఉండాలంటేనే అట్లా చేస్తాం. లేకపోతే నార్మల్గా 30-40 మెంబర్స్ ఉన్నారంటే సపరేట్ స్పేసెస్ ఇచ్చేస్తాం. ఓకే సో కర్మ లాంచ్ అనేది మనకి ఎప్పుడు లాంచ్ చేశారండి? ఎంతకాలం అయింది లాంచ్ చేసి? June 11, 2017 అండి. సో ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. 1.5 year అయిపోయింది. సో 1.5 year అయింది. క్రౌడ్ ఎలా అనిపిస్తుంది మీకు కస్టమర్స్ రావడం? వీక్ డేస్ అంటే నార్మల్గా ఉంటుంది, 100-200 మెంబర్స్ వస్తుంటారు. వీక్ డేస్లో 100-200 మెంబర్స్ వస్తారు. వీకెండ్స్ అంటే ఆల్మోస్ట్ 500-600 మెంబర్స్ వెళ్ళిపోతారు. అవునా? ఫ్రైడే సాటర్డే సండే. ఫ్రైడే సాటర్డే సండే సో 3 days అయితే 500 అబోవ్ వచ్చేస్తారు అనమాట. సో ఫుడ్ అంత టేస్టీగా ఉందండి. సో అంటే లాంచ్ చేసి 1.5 year అయినా సరే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. సో ఇంకేమైనా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? బ్రాంచెస్ అంటే ఇప్పుడేం ప్లాన్ చేయట్లేదు అండి, బట్ ఫ్రాంచైజ్ ప్లాన్ చేస్తున్నారు. బట్ కొంచెం టైం పడుతుంది అది, బట్ ఎందుకంటే కొన్ని ప్లేసెస్ చూడాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ వాళ్ళకి తెలిసినట్టు పెట్టాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో ప్రస్తుతానికైతే మనకి ఇది ఒకటే ఉంది ప్రస్తుతానికి. సో సాయిరామ్ గారు అంటే అంబియన్స్ అయితే చాలా బాగుంది. లైక్ ఏంటంటే మనకి ఈ ఏరియాలో మనకి జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియాలో దట్టు 8th floor ఇటువంటి అంబియన్స్ పెట్టాలన్న థాట్ ఎవరిది అసలు? అలా కుదిరిపోయిందండి అది. సో ప్లేస్ ఒకటి కర్మ సో ప్లేస్ ఒకటి, ముందర KBR పార్క్ ఉంది అండ్ ఇట్ సైడ్ చూస్తే మీకు మొత్తం హైదరాబాద్ వ్యూ వస్తుంది. సో చాలా బాగుంది అని తీసుకున్నారు. సో అది సెట్ అయిపోయింది. అలా సెట్ అయింది అనమాట. సో కర్మకు తగ్గట్టుగా అలా సెట్ అయింది అనమాట. సో అంటే ఇక్కడ మూవీ షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయని నేను విన్నాను. జరుగుతాయా? జరుగుతాయి. సో ఇప్పటివరకు ఎన్ని షూట్స్ జరిగాయి ఇక్కడ? బాగానే అయినాయి, ఒక 6-7 షూట్స్ అయినాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత మంచి టేస్టీ ఫుడ్ని పరిచయం చేసినందుకు మా ఈటీవీ అభిరుచి ఆహార వీధుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ మన ఆహార వీధిలో. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నేనైతే మన కర్మ లాంజ్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. సో మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో వచ్చేసేయండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి రెస్టారెంట్తో మంచి ఫుడ్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.